హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ కాంబినేషన్, క్యారెట్ అండ్ మస్క్మెలన్ జ్యూస్. రియలీ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దామా? సో ఇక్కడ 1 క్యారెట్ అలాగే మస్క్మెలన్ ఓవర్నైట్ సోప్ చేసుకుని ఉంచిన బాదం పీల్ అవుట్ చేసి పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ని చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకొని ఇప్పుడు వాటర్ని పెట్టుకొని బాయిల్ అవుతున్న వాటర్లో ఒక 2 to 3 మినిట్స్ మాత్రమే జస్ట్ బాయిల్ చేసి తీసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మస్క్మెలన్ని కూడా పీసెస్గా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. సో ఇప్పుడు బ్లెండర్లోకి మనం కొద్దిసేపు బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా క్యారెట్ పీసెస్ని, అలాగే కట్ చేసి ఉంచుకున్నటువంటి మస్క్మెలన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాదంని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కు సరిపడినంత షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ స్వీట్నెస్ బట్టి క్యారెట్, అలాగే మస్క్మెలన్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో ఫైన్గా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే పిచ్చిల్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి కదా. ఫ్రూట్ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది. సో ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకొని జామ్తో ఈ విధంగా కోట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అన్ని వైపులుగా మనము చక్కగా ఈ గ్లాస్ని కోట్ చేసుకోవాలి. సో గ్లాస్ని కోట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా జ్యూస్ని, ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే అంతే టేస్ట్గా కూడా ఉంటుంది జ్యూస్. అలాగే ఇప్పుడు వ్యాపీ స్టిక్ కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే ఈ వ్యాపీ స్టిక్ని క్రష్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అలాగే టెంప్టింగ్గా ఉంది కదా. సో ఎవరికైనా క్యారెట్ అలాంటి ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా చూపించినట్లయితే రియల్లీ చాలా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో సిప్ చేయడం స్టార్ట్ చేశారంటే అది ఎప్పుడు ఎండ్ అయిపోయిందా అనిపిస్తుంది, అంత చక్కగా ఉంటుంది ఈ జ్యూస్. మరి నచ్చిందండి మీకు? నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది తప్పకుండా మా అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్